ఇక్కడ చేంజ్ అనేది ఉండదు. మేము బాబు అంటున్నాం సార్. పూల్యాబ్ సూర్యాపేట్ నల్గొండ వికారాబాద్ మ్యాచ్ కొనసాగించండి సార్, కొనసాగించండి. ఒక 5 నిమిషాలు ఆడిపియండి. 33 జిల్లాలలో మనం కబడ్డీ నిర్వహిస్తున్నాం మన బ్యానర్ పైన, మన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ పైన సార్. అందుకు సహకరించిన స్పోర్ట్స్ కోడ్ ఇంప్లిమెంటేషన్ జరగడానికి మీరు ముందుండి నడిపించారు సార్. నిజంగా ఈరోజు ఒక అదేవిధంగా వికారాబాద్ సెక్రటరీ సాయిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అరవై రెండు మంది ప్రెసిడెంట్ సెక్రటరీలతో ఏర్పడినటువంటి ఈ మన ఇంతటి కార్యక్రమాన్ని సార్కు చెప్పగానే మన అందులో మన కబడ్డీ అసోసియేషన్కు చైర్మన్గా వివరిస్తున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు, మరి ఎంతమంది ప్లేయర్లు వస్తారు, ఎట్లుంటుంది, మరి ఆర్గనైజ్ చేయాలి కంపల్సరీ. అంటే కార్యక్రమానికి ఎక్కడ కూడా వెనకాడకుండా అని ప్రవీణ్ గారికి, అలాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, దావా వసంత సురేష్ గారికి, మరి మన ఐఎంఏ అసోసియేషన్ డాక్టర్ తాటి పామరా, ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా మేము ఇంకా ప్లేయర్లను తయారు చేస్తాం ఇంకా కూడా. ఎందుకంటే దీంట్లో వీరికి 2% కోటా ఉంది, మరి అది మన స్థానిక శాసనసభ్యులే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినట్టు నిన్న మన రాష్ట్ర సెక్రటరీ ఉసిరెడ్డి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. మరి మరి అంత పెద్ద కార్యక్రమం, ఎందుకంటే ఇది ఒక సందర్భంలో మరుగున పడుండే, మరి వారికి ఎంతో అండదండగా ఉంటున్నారు మన శాసనసభ్యులు. మరి వారికి మా ప్లేయర్ల తరఫున, అసోసియేషన్ తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నాము. దీనికి మొత్తానికి దీన్ని రాజన్న భుజాల భుజస్కంధాలు ప్రవేశపెట్టి 3 రోజులు నిద్రాహారాలు మాని చాలా కృషి చేసేడు. దీనికి రాజన్న ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. క్రీడను ప్రోత్సహించడానికి గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ అందులో భాగంగానే ఇందులో ఈరోజు కబడ్డీ ఇక్కడ ఆడడానికి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు మరియు మా మిత్రులు రాజన్న గారు అందరం కృషి చేసినాము. దీనికి క్రీడాకారులకు మరియు కోచ్లకు అందరికీ కృతజ్ఞతలు. పూజ్యులు మన జగిత్యాల శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ అన్న గారికి, అలాగే చిన్నారి క్రీడాకారులందరికీ, అలాగే వారిని దిశా నిర్దేశం చేస్తూ ఇక్కడికి తీసుకువచ్చిన క్రీడా శిక్షకులందరికీ మరొకసారి, మరియు మన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సుమారు 33 జిల్లాల నుంచి, సుదూర ప్రాంతాల నుండి కూడా చిన్నారి చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు క్రీడల కోసం. అది మన ఈ జగిత్యాల పట్టణంలో అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. క్రీడలు అనేవి మానసిక ఆరోగ్యానికి చాలా దోహదపడతాయి. ఇప్పుడు పిల్లలు భావి పౌరులుగా అవతరించడానికి శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం అంతే అవసరం. శారీరక ఆరోగ్యం అనేది ఒక క్రీడల వల్లనే సమకూరుతుంది. పిల్లలకి ఈ క్రీడలకు ఇంత ఎంకరేజింగ్గా ఉండి ఈ కమిటీని ఏర్పాటు చేశారు, అలాగే పురస్కారాలు కూడా అందజేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా ఈ క్రీడలను ప్రోత్సహిస్తూ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేయించారు. అలాగే ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఇక్కడ ఒక దగ్గర చేరి ఇలా పండగ వాతావరణాన్ని తలపిస్తున్నారు, అలాగే వీళ్ళందరికీ కూడా భోజన వసతులైన ఈ సౌకర్యాలను కూడా, నిజంగా ఇదంతా ఒక ఛాలెంజింగ్ చాప్టర్, దీనికి అన్నగారి సహకారం ఎంతో ఉంది. అన్నగారు థ్యాంక్ యూ సో మచ్, మన జగిత్యాల పట్టణంలో ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు. అలాగే ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ. సీఎం కేసీఆర్ గారి దాంట్లో పనిచేయడం సార్. కబడ్డీ టోర్నమెంట్ కమ్ నేషనల్స్ కు సెలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి వచ్చిన అదేవిధంగా వైస్ చైర్మన్ సోదరుడు శ్రీనివాస్ గారికి ఇక్కడ ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అనుమతించిన రాష్ట్ర అధ్యక్షులు గారికి, కార్యదర్శి గారికి, కోశాధికారి గారికి, అదేవిధంగా ఇక్కడ జరుపుతున్న సందర్భంలో ఈ ఇక్కడికి వాళ్ళ జిల్లాల నుంచి టీమ్స్ తీసుకొచ్చిన జిల్లా శాఖల అధ్యక్ష కార్యదర్శి సభ్యులు, అదేవిధంగా సోదరుడు మా హెచ్ఎం సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు, మిగతా ఎంతోమంది అజ్ఞాతంలో ఉండి కూడా వెనుక ఉండి ఈ టోర్నమెంట్ నడిపిస్తున్న ఆర్గనైజర్స్ మిత్రుడు తిరుపతి క్రీడాభిమాని మా కార్యదర్శి. కబడ్డీ అంటే ప్రాణం. సామాన్య కుటుంబాలు చచ్చినవాడు పల్లెటూరుకి వెళ్ళి ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప పనిచేశాడు. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి నా ఇంట ఉన్నాడు. నన్ను ఇంట ఉంచుకాక నన్ను కూడా అన్న వీరు కూడా కబడ్డీ అంటూ ఉండాలన్నాడు. కబడ్డీ అధ్యక్షుని చేశాడు. ఇక కబడ్డీ చూస్తుంటే మరి నేను పల్లెటూరుకి వెళ్ళి వచ్చుండే నాకు జాగ్రత్త కబడ్డీ 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 మరి కూతబట్టడాను కొద్దిగా మర్చిపోతుంది. మరి మేమైతే కూతబట్టుడు కూతబట్టుడు నడుగులాపితే అరే కూతాబిడ్రా కూతాబిడ్రా అను మరి మీరేమంటారా అంటే ఇప్పుడే చెప్తారు మా సెక్రటరీ గారు ఎలా ఇంగ్లీష్ కదా సార్ క్యాంట్ క్యాంట్ అంటాం అని చెప్పి గారు కానివ్వండి డిఓ గారు ఎంఈఓ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు మున్సిపల్ శాఖ అధికారులు మిగతా క్రీడలకు సంబంధించిన ఇక్కడ మా పేట అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా చాలా గొప్పగా ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. మరి ఇప్పుడే అటు సభాధ్యక్షులు కూడా చాలా గొప్పగా మాట్లాడారు. అట్లే రవీందర్రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అందరు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చి రంగురంగుల డ్రెస్సులు వేసుకుని ఆడుతూ ఉంటే సంక్రాంతి సందర్భంగా రంగురంగుల ముగ్గులు వేసినట్టు వీధికెళ్ళి చూస్తే ఆరోగ్యంగా ఉంది. సంబరాలుగా ఎటు చూసినా పిల్లలు ఆడుతూ ఉన్నారు. మరి మనందరికీ తెలియంది కాదు శారీరక దారుఢ్యం అనేది అత్యంత ముఖ్యమైనది. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఈనాడు అదంతా కోల్పోయి ఇంటికాడ కూర్చొని హోంవర్క్ వేసి అడిగిన టీవీ లేకపోతే ల్యాప్టాప్ ఏది లేకపోతే అమ్మదో నాన్నదో ఫోన్ గుంచుకొని ఆ స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడే పరిస్థితి ఉంది. దానివల్ల శారీరకంగా చాలా బలహీన పడుతున్నారు. మరి నేను ఒక డాక్టర్ని కూడా కాబట్టి కొత్త గొప్ప ఆ విషయాల్లో కూడా అనుభవం ఉంది. మరి నేను మొదటి కూడా నాకు ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో నేను ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీ కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నప్పుడు ఎప్పుడు ఇదే గ్రౌండ్ ఉన్నటువంటి మా దురదృష్టం కావడం పెద్దది పోయి చిన్నగా అయిపోయింది. ఒక రన్నింగ్ ట్రాక్ లేకుంటే అదే బాధ అనిపిస్తుంది. తీర్చగలిగాం ఇక 4 రోజులు అయితే ఇక ఇండోర్ స్టేడియం ఖాళీ అయిపోతే ఈవీఎంలు పోతే కొద్దిగా ఇండోర్ స్టేడియం కూడా చేసుకుంటాం. తప్పకుండా ఇక్కడ క్రీడలను అభివృద్ధి చేసుకుంటాం. మరి ఇదే విధంగా మరి ఈనాడు రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి. మరి అందరూ కూడా ఇప్పటికే సంతృప్తి వ్యక్తం చేసిండ్రు. నేను చాలా సంతోషంగా ఉన్నా మరియు గర్వంగా ఉన్నా. ఎందుకంటే నేను అధ్యక్షుని లేకుండా కానీ మా కార్యదర్శి గారు కానీ ఉపాధ్యక్షుడు మిగతా వాళ్ళందరూ సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఆ నడుపుతున్న కార్యక్రమాన్ని మా పాత్రికేయ మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రాచుర్యం అందిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక సామాజిక బాధ్యత. మనందరూ కూడా క్రీడలు ఆడిపియడం అనేది ఒక సామాజిక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆటలు అనేటివి మర్చిపోతున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా పోతుంది. దాంట్లో మీడియా కూడా ఇప్పటికే మనం చూస్తుంటాం పేపర్ చూస్తే రెగ్యులర్గా పేజే దాన్ని కేటాయిస్తారు పత్రికలు. వాస్తవానికి ఈ పేపర్ కొనేవాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టారు ఆడుకునే వాళ్ళు. అయినా కానీ దానికి ఒక పేజ్ కేటాయిస్తారు. ఎందుకంటే అదొక సామాజిక బాధ్యత. ఈ ఆటల ప్రాధాన్యత జీవితంలో చదువు ఎంతనో ఆటలకు కూడా అంతే ప్రాధాన్యత. ఏ సౌండ్ బాడీ విల్ హావ్ సౌండ్ మైండ్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండాలంటే ఈ రకం ఉంటుంది. ఇంగ్లీష్లో అన్నారు హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఐ టోటలీ ఆబ్జెక్ట్ ఫర్ దట్. హెల్త్ ఈజ్ వెల్త్ కాదు అంటే ఆరోగ్యం మంచిగుంటే డబ్బు ఉన్నట్టు కాదు. ఇది ఒక మహాభాగ్యం కింద లెక్క. ప్రతిదీ ఉంటుంది. ఆరోగ్యమే మంచిగా లేకపోతే అన్నీ కోల్పోతాం మనం. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా కార్యదర్శులందరికీ నా ధన్యవాదాలు. ఆ చిన్నారులందరికీ కూడా నా శుభాకాంక్షలు శుభాభివందనలు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతంలో అది వ్యాపించడానికి మీ నుండే ప్రారంభమైంది. మీరు సంవత్సరమే గెలిచిన ఈ కార్యక్రమాన్ని టీవీల ద్వారా అదే పేపర్ల ద్వారా ప్రతి మారుమూల ప్రాంతానికి అందిస్తున్నటువంటి మా పత్రికా సోదరులకు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ పక్షాన వారికి ధన్యవాదాలు. గీతాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ అన్న గారికి, అదేవిధంగా వారి బృందానికి అందరూ కూడా కరీంనగర్ జిల్లా సెక్రటరీ తిరుపతి గారు, అదే విధంగా సార్ గారు వారు కూడా టీం దగ్గర ఒకసారి ఉండవలసి ఒక గ్రూప్ ఉన్నారు. ఒక గ్రూప్ చౌకీ బయట